जिला नागार्जुन सागर निजर्ग वर्ष भीभत्स सृष्टि नित्री एड़तेरपी लेकिन कुरत वर्षा की लोतट प्रां जलमयमई हालिया पटण जंगल कॉनी चरव तलिस्टे इदे अंशा की संबंधी मरी प्रतिनिधि किरण अरण चपंडी वर्षा संबंधी पूर्ति डीटेल जानकी गत अर्धरात्रि उम्मीद नल्गोन जिला व्याप्त चाला प्राता वर्ष बीभत्स सृष्टि मुख्य इट कोदाड हुजूर नगर मिर्यालगूड नागार्जुन सागर निजर्ग वर्षपात नमोद पैस्थित इपे प्राता मत जलमयन पैस्थित मोव वागल वंकल पोली पड़ो पट पुला मत नीति पाल पैस्थित दी तो अदाता दिक्त दिखने स्थित पैस्थित उ मुख्य इट नागर सागर निजर्ग इट हालियागू भारी वर्षपात नमोद पैस्थित उवच्छ हालिया प्राता पट पुरा वरद नीर चेरक अड़क रहदार वरद नीर चेरक पैस्थित इदूर मंडल कोलूर अदेव तमड़वलीदूर मुखम ग्राम संबंधी अड़ राकोक निचिपया इट वरी तो पत्ति मिप पंल नीट मुन पैस्थित इट सूर्यपेट निजर्ग पेपाड़ मंडल पैध मूसी वरद उधति की बागन पैस्थित दी तो इक तरली ट्राक्टर गल्लंत पैस्थित अदृष्टवत अगर ट्राक्टर मीद ड्रैवर तो मो व्यक्ति प्राणाल तो अच्छे बैठ पड़ पैस्थित इट हालिया भारी गत रात्रि कुछ वर्ष तो जंगल खाली नीट पूर्ति ఇళ్ళలోకి की వరద నీరు వచ్చిన నేపథ్యంలో రాత్రి నుంచి కూడా అక్కడ తెల్లవారే వరకు కూడా అక్కడ ప్రజలు జాగారం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. చాలా కాలనీలు కూడా చెరువులు తరిపిస్తున్న నేపథ్యంలో ఇటు అధికారులు కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కృష్ణానది పరివాహక ప్రాంతం సంబంధించి కూడా ఇటు శ్రీశైలం జలాశయం కూడా భారీగా వరద వస్తున్నట్టు కూడా కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఇటు చేపల వేటకు వెళ్ళొద్దు అని కూడా మత్స్యకారులకు కూడా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గంట గంటకు కృష్ణానది వరద ఉధృతి పెరుగుతున్నట్టు కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా ఎవరు కూడా నది వద్దకు వెళ్ళొద్దు అని కూడా ఇటు అధికారులు అయితే హెచ్చరికలు చేస్తున్నారు. అక్కడక్కడ కూడా ఘాట్ల వద్ద కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నాగర్ సాగర్ కు కూడా భారీ పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో వారికి అవగాహన ఉండదు కాబట్టి అక్కడ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది దానికి.